దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరితో కలిసి లాగున దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు నా హృదయంలోంచి ఒక చిన్న తలంపును మీతో పంచుకోవాలని ఆశతో ఈ సమయం మీ ముందుకు రావడం జరిగింది. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ ఆలోచన, నీ ప్రేరేపణ, పరలోక సంబంధమైన నీ ఆలోచన మాకు అనుగ్రహింపచేసి మాతో మాట్లాడి అయా మేము సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకోవడానికి, అయా మేము క్రమపరచవలసిన క్రమపరచబడడానికి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని, నీ చిత్తాన్ని మాకు బయలుపరచమని నీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలైన మీ అందరితో ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రభు నా హృదయంలో ఉంచిన చిన్న తలంపులు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 1:1 నేను చదువుతున్నాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అనదములను కనెను. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక వంశావళిని మనం చూడగలుగుతాం. ఈ వంశావళి ఎవరిది అని అడిగితే యేసు ప్రభుదని అక్కడ చాలా క్లారిటీగా రాయబడింది. యేసుక్రీస్తు వంశావళి లిస్టులోనికి దేవుడు ఎలా పుడతాడు, లేదంటే ఏ వంశం నుంచి రావాలి అనేది అబ్రహాము దగ్గర నుండి ప్రారంభమై ఎలాగునా యేసు ప్రభు వంశావళి ముందుకు కొనసాగింది అనేది మనం చాలా క్లారిటీగా మనం ఇందులో చూడగలుగుతాం. అయితే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వంశావళి అబ్రహాముతోనే ఎందుకు ప్రారంభించాడు? అంతకుముందు ఆదాము ఉన్నాడు, ఆ తర్వాత దేవునితో కొనుపబడిన హానోకు ఉన్నాడు, ఆ తర్వాత నీతిమంతుడైన నోవహు ఉన్నాడు. ఎంతమందిని ప్రక్కన పెట్టి అబ్రహాము దగ్గర నుంచి ఎందుకు దేవుడు ప్రారంభించాలి? అబ్రహాము తర్వాత దావీదుని ఎందుకు కోరుకోవాలి? దావీదు తర్వాత యేసు ప్రభు వంశావళి అని ఎందుకు రాయబడింది? ఆ విషయాలు మనం ధ్యానించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముని ప్రారంభముగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, విశ్వాస జీవితం అనేది అబ్రహాముతో, అంటే విశ్వాసముతో ప్రారంభమవుతుంది. అంటే యేసు క్రీస్తు వంశావళి క్రీస్తుతో పాటు కలిసిన జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, అబ్రహాము దగ్గర నుంచి. అబ్రహాము దేనికి సూచనగా ఉన్నాడంటే విశ్వాసమునకు సూచనగా. అందుకే అబ్రహాము గురించి ఎవరు మాట్లాడినా చెప్పే మాట ఏంటంటే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అంటే అబ్రహాము ఎందుకు ప్రారంభమైందంటే, అబ్రహాములో మనం విశ్వాసమును మనం చూడగలుగుతాం. ఆ విశ్వాసాన్ని అంత ముందుకు కానీ లేకపోతే తర్వాత కానీ మనం ఎప్పటికీ కూడా చూడలేము. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహామా నీవు నీ దేశాన్ని నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అనగానే, ఆ మాట విన్న అబ్రహాము వెంటనే తండ్రిని దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడం మనం చూస్తాం. అంతకు ముందు వరకు కూడా దేవుడు ఇలాగనే మాట్లాడినట్టు కానీ, లేదంటే ఇలాగో దేవుడు మాట్లాడితే దేవుడు పలానా చోటికి వెళ్ళమంటే తప్పకుండా వెళ్ళాలని కానీ, లేదంటే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళాలని కానీ, ఇప్పుడు మనకంటే అబ్రహాము ఉన్నట్లుగా అప్పుడు అబ్రహాముకి మాదిరికరమైన మరొక అబ్రహాము తన జీవితంలో లేడు. దేవుని బిడ్డలారా, లేనప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటకి వెంటనే శిరస వహించి దేవుడు చెప్పినట్లుగా కదిలాడు. వెళుతున్న ప్రతి స్థలంలో ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడ ఉండాలో అవేమీ తెలియకుండానే తన యాత్రని కొనసాగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత అబ్రహాముకి కుమారుడు పుట్టిన తర్వాత, ఆ కుమారుని ఒక్కడే ఉన్న ఒక్కగానే ఉన్న కుమారుని నాకు బలిమ్మని దేవుడు అడిగినప్పుడు వెనకాడకుండా వెంటనే తీసుకెళ్లి ప్రభుకి సమర్పించడం మనం చూడగలుగుతాం. ఇలాంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే అబ్రహాము విశ్వాసానికి ప్రారంభము సూచనగా అనుకున్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని మనం చూసినట్లయితే, విశ్వాసము ద్వారా ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు దేవుడిని నువ్వు నమ్మావు, లేదంటే దేవుడు నీతో ఉండాలి, లేదంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలి అని ఎవరైనా ఆశించినట్లయితే, నేను క్రీస్తు బిడ్డగా మారాలి, లేదంటే యేసుకు నేను సొంతమైపోవాలని ఆలోచన ఎవరికైనా వచ్చినట్లయితే, వారిలో ఉండాల్సింది ప్రప్రథమంగా ఏంటంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండలేనప్పుడు, మరి విశ్వాసులుగా పిలవబడిన మనకే దేవుని మీద విశ్వాసం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దేవుని బిడ్డారా, చాలా మంది ప్రభు పాదాల దగ్గరకు వస్తారు కానీ ప్రభు ఏమైనా చేయగలరంటారా, దేవుడు నా జీవితాన్ని రక్షించగలడా, దేవుడు నా జీవితాన్ని బాగు చేయగలడా, ఇలాంటి అనుమానాలతో అనేక మంది ఉండడం మనం చూడగలుగుతాం. అయితే నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, అది ఎలాంటి పరిస్థితులనైనా సరే విశ్వాసం అనేది ఉంచగలిగితే, ప్రభు నీ యాత్ర జీవితాన్ని ఆ విశ్వాసమును బట్టి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఆయన విశ్వాస జీవితం నీ ద్వారా. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం గురించి ఒక చిన్న మాట నేను మీతో మాట్లాడదామని ఆశపడుతున్నాను.
చూడండి, కానాను స్త్రీ అని ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తెకి బాగోలేదయ్యా, కొంచెం నా కుమార్తెను వచ్చి స్వస్థపరచచ్చు స్వస్థపరచండి అని బ్రతిమలాడుతుంది. ఆ మాట విన్న యేసయ్య ఏమి పట్టించుకోకుండా ఆమెతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటి మౌనంగా ఉన్నాడు, ఇదేంటి యేసుప్రభు దగ్గరికి వెళ్తే ప్రార్థన ఆలకించేవాడని, ప్రార్థనకు జవాబులు ఇచ్చేవాడని అనేకమైన విన్నాను, ఇదేంటి యేసుప్రభు ఏం పట్టించుకోవట్లేదని విసుగుపోలేదు, మరలా వెనకాల వెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభు వెనక తిరిగి అంటాడు, అమ్మా నేను నీ కోసం రాలేదు, నువ్వు ప్రార్థన చేయకు, నేను ఇశ్రాయేలు ప్రజల కోసమే వచ్చాను కానీ నీ కోసం రాలేదంటాడు. అంటే డైరెక్ట్ గా చెబుతున్నాడు, నువ్వు నాకు ప్రార్థన చెయ్యొద్దు, నేను నీ ప్రార్థన ఆలకించనని. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ, కానాను స్త్రీ ఏం చేసిందంటే, లేదు నువ్వే స్వస్థపరచకపోతే నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు, నీవే బాగు చేయకపోతే నా జీవితాన్ని ఎవరు పట్టించుకుంటారు అని ఆయన వెనకాల పడడం మనం చూస్తున్నాం. తర్వాత శిష్యులు అంటారు, అయ్యా ఈమె వెనకాల వస్తుంది కదా, ఈమె సంగతి ఏంటో ఒకసారి చూడొచ్చు కదా అంటే, అప్పుడు మళ్ళీ యేసుప్రభు అంటాడు, అమ్మా పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అని మాట్లాడతాడు. అంటే అక్కడ ఆ స్త్రీని ఏమని సంబోధిస్తున్నాడంటే, ఒక కుక్కతో సమానమును అన్నట్టు మాట్లాడాడు. అంటే దేవుని ఆలోచన కుక్కని కాదు, కానీ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి, అది అనేక మందికి రుజువుపరచడానికి దేవుడు అక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతున్నాం. అయితే ఆమెలో ఉన్న విశ్వాసం ఎంతగా ఉందంటే, దేవుని బిడ్డలారా, తను చెప్పిన మాట, కుక్కలు కూడా తమ యజమానుల బల్ల యొద్ద నుండి పడు రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తాయి కదా, అలాంటి పరిస్థితులు నేను కూడా ఎదురు చూస్తున్నాను ప్రభువా అని ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుని దగ్గర మాట్లాడటం మనం చూస్తాం. వెంటనే ప్రభు ఆశ్చర్యపడి వెనక్కి తిరిగి, నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కలిగి నువ్వు అనుకున్నట్లుగా నీ కూతురు స్వస్థపడుతుందని దేవుడు అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే వెంటనే ఆ స్త్రీ లేదంటే తన కుమార్తె బాగుపడడం మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కానాను స్త్రీ యాక్చువల్గా దాని గురించి నేను చరిత్రలోనికి వెళితే, కానానీయుల్ని దేవుడు అంగీకరించలేదు. అబ్రాహాముతో అంటాడు, నువ్వు ఈ కనాను, అబ్రాహాం ఎలియాజర్తో అంటాడు, ఈ కనానీయులను ఎవరిని కూడా, ఒక కుమార్తెను కూడా నా కొడుకుకిచ్చి పెళ్లి చేయడానికి వీలు లేదని మాట్లాడి, వెళ్ళి నా స్వదేశంలోకి వెళ్ళి నా ప్రజల యొక్కకు వెళ్ళి నా కుమారుడికి భార్యని తీసుకురా అని చెబుతాడు. అంటే అక్కడ కనానీయులకు ఏమీ లేదంటే, దేవుని రాజ్యములకు చేరే ప్రవేశం కూడా మనకి కనబడడం మనం చూడలేదు, చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట, కనానీయులకి దేవుడు అంత ఆక్యత లేదంటే అర్హత ఎందుకు ఇవ్వలేకపోయాడు అని అడిగితే, నోవాహు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కనబడుతుంది. ఏం బిడ్డారా, నోవాహు అంట ఎప్పుడైతే జలప్రలయంలో సమస్తము మునిగిపోయిందో, వాడ తేలి మరల బయటకు వచ్చారో, తర్వాత నోవాహు ద్రాక్ష రసము త్రాగి ఒక చోట పడుకుని ఉంటాడు, వస్త్రము లేకుండా నగ్నముగా పడుకుని ఉంటే, ఆ విషయాన్ని కానాను ఆ తండ్రి చూస్తాడు. చూసి వెళ్ళి వాళ్ళిద్దరు అన్నిళ్ళకి చెబుతాడు, వాళ్ళు వచ్చి దుప్పటిని కప్పి తన దిశమూలను చూడకుండా దుప్పటి కప్పి వెళ్ళిపోతారు. ఈయనకి మెలకు రాగానే చూస్తే జరిగిన సంగతి అంతా ఈయనకి అర్థమవుతుంది నోవాహుకి. అప్పుడు ఆ రోజే కానాను తండ్రిని తిడతాడు లేదా శపిస్తాడు. ఆ తర్వాత కానానీయులందరికీ కూడా ఆ శాపం అనేది పనిచేయడం మొదలుపెట్టింది. అంటే చూసిన దాన్ని ఇంకొకరికి చెప్పినందుకు తన జీవితాన్ని ఎంతగా కోల్పోయాడంటే, దేవుని ఆశీర్వాదంలోనికి వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. చూడండి, జకర్య పుస్తకంలో కూడా మనం ఒక మాట చదవగలుగుతాం. జకర్య పుస్తకం 14వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతికి యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో పండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతికి యెహోవా మందిరములో ఉండడు అనే వాక్యాన్ని మనం చూడగలుగుతాం. అంటే దేవుని సైన్యములో కానీ, దేవుని వంశములు కానీ, దేవుని ప్రజల్లో కానీ ఈ కనానీయులు అనేది మాత్రం చేర్చబడడం అవకాశం లేదు. ఎందుకు అంటే, ఆ రోజు నోవాహును చూసి వెళ్ళి ఏదైతే చాడీల కింద లేదంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పిన పరిస్థితులకు చెప్పాడో, ఆ రోజు వచ్చిన శాపం ఎక్కడ వరకు వచ్చిందంటే, ఈ కనాను స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ప్రార్థనే ఆలకించినంత పదం దేవుడు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమె ఒక శపించబడినప్పటికీ కూడా, ఆమె దేవుని చేతనే త్రోసివేయబడినప్పటికీ కూడా, ఆమె దేవుని పాదాలను పట్టుకుని ప్రార్థన చేయగా, చూడండి దేవుని యందు విశ్వాసం ఉంచగా జరగలేని కార్యాలను కూడా దేవుడు చేయించేలాగా ఆమె విశ్వాసం అక్కడ పనిచేయగలిగింది. అంటే ఇప్పుడు ఒక శపితమైన వారే దేవుని యందు విశ్వాసం ఉంచితే పొందుకోలేని కార్యని పొందుకోగలిగినప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని రక్తము చేత కడగబడ్డావు, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను చూశాడు, నిన్ను పిలిచాడు, తన రక్తము ద్వారా నిన్ను స్వీకరించాడు. అలాంటి రక్తము చేత కడగబడి ఆయన కుమారుడిగా కుమార్తెగా చేయబడిన నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించడంటారు? అంటే ఇక్కడ మనకి ప్రారంభం కనబడుతుంది, నువ్వు విశ్వాసము లేకుండా దేవుని సన్నిధానానికి మనం చేరలేము. విశ్వాసము లేకుండా దేవునికి బిడ్డలుగా అవడం అనేది అసాధ్యం. దేవుని బిడ్డలారా, అంటే నీ విశ్వాసము ఏం చేస్తుందంటే, జరగలేని కార్యాన్ని జరిగేలాగా చేస్తుంది, మూయబడిపోయిన గర్భాన్ని తెరిచేలా చేస్తుంది, ఓడిపోయిన జీవితాన్ని మరలా విజయ సూచనగా మారడానికి
ద్వారమనే మనకు తెలుస్తుంది బిడ్డలారా. అలాంటి విశ్వాసము నీకు నాకు ఉండాలని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దగ్గర నుంచి ఎందుకు ప్రారంభమైందంటే అబ్రహాముకు ముందు అలాంటి విశ్వాసం మనం చూడలేదు, అబ్రహాము తర్వాత కూడా అలాంటి విశ్వాసాన్ని మనం కొంచెం కొంచెమే చూడగలుగుతున్నాం. కానీ అబ్రహాము అంత విశ్వాసం ఉంచినందుకు దేవుడు అతనికి ఇచ్చిన బిరుదు విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే అబ్రహాముతో ప్రారంభమైంది, తర్వాత అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఇది నేను ఎలా భావిస్తానంటే దేవుడిని నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే విశ్వాసముతో ప్రారంభమైన జీవితం అది ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. అంటే విశ్వాస జీవితం ఇస్సాకు ద్వారా, ఇస్సాకును బట్టి యాకోబు ద్వారా, యాకోబు ద్వారా తర్వాత యోదాను, అలా ముందుకు కొనసాగుతూనే ఉంది. కానీ అది ఆగిపోలేదు. ఎక్కడ వరకు వెళ్ళిందయ్యా అని అడిగితే ఆ రోజులో కనబడుతుంది యెషయా రాజైన దావీదును కనెను. చూడండి, యాక్చువల్గా దావీదును కన్న తర్వాత దావీదు రాజు అయ్యాడు, కానీ రాజైన దావీదుని కన్నారా? యాక్చువల్గా దావీదు పుట్టిన తర్వాత కొన్ని క్రియలను బట్టి, దేవుని ఆరాధించిన బట్టి, దేవుడికి ఇష్టమైన జీవితం కలిగి ఉండడాన్ని బట్టి, సమయంలో వచ్చి అభిషేకించడాన్ని బట్టి రాజు అయ్యాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందంటే పుట్టినప్పుడే రాజుగా పుట్టాడంట. అంటే దాని అర్థం నీ విశ్వాస జీవితం నువ్వు ఆగకుండా కొనసాగించగలిగితే అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే రాజరికంలోకి తీసుకెళ్తుంది అని బిడ్డలారా. హల్లెలూయా. అంటే నీ విశ్వాస జీవితం నీ తల ఎత్తుకునేలాగా చేస్తుంది, నీ విశ్వాస జీవితం పైవాడిగా చేస్తుంది, నీ విశ్వాస జీవితం ఉన్నతమైన ఎక్కేలాగా దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. అలాంటి విశ్వాస జీవితం ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. ఈలోగా రాజు అయ్యే అవకాశం వచ్చింది. రాజు అయిన తర్వాత ఆగిపోయిందంట. చదువుతున్నాను చూడండి, ఆరో వచనమే, యెషయి రాజైన దావీదుని కనెను, ఊరియా భార్యగా ఉండే ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను, సొలొమోను రెహబాము కనెను, రెహబాము అబియాను, అబియా ఆసాపోతును కనెను. ఇలాగా నేను చదువుకుంటూ వెళ్తే నేను అంటాను రాజైన దావీదును కనిన తర్వాత కూడా, అంటే ప్రారంభము అన్నీ ఉడిచిపెట్టి ప్రభు కోసం నిలబడిన స్థితి నుండి ఆ విశ్వాస జీవితం ఎక్కడ వరకు వెళ్ళిందయ్యా అంటే రాజరికం వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఆగిపోయిందా భక్తి జీవితం అంటే లేదండి, ఇంకా భక్తి కొనసాగుతూనే ఉంది. చూడండి ఎంతవరకు కొనసాగుతుందంటే 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యూదులు బబులోను కొనిపోబడిన కాలంలో ఒషియా యుకన్యాను కనె, యుకన్యాను అతని సహోదరులను కనెను, బబులోను కొనిపోబడిన తర్వాత యుకన్య షయంతియలను కనెను. ఎంతవరకు కొనసాగిందయ్యా అని అడిగితే రాజు దగ్గర నుంచి చెరలోనికి వెళ్ళిపోయే అనుభవం వచ్చే వరకు కూడా ఆ విశ్వాస జీవితం అనేది కొనసాగుతూనే ఉంది. దేని బిడ్డలారా, దేవుడు ఏ పదం రాసినా మనకు అవసరత లేనిది ఏ మాటలు కూడా వాక్యంలో కనబడవు. చూడండి ఇక్కడ అద్భుత రీతి ఎలా మాట్లాడాడంటే విశ్వాసముతో ప్రారంభమైన జీవితం రాజరికం వచ్చే వరకు ఎక్కడ ఆగలేదు. విశ్వాస జీవితం ఆగలేదు, ప్రార్థన జీవితం ఆగలేదు, భక్తి జీవితం ఆగలేదు, స్వార్థ జీవితం ఆగలేదు. ప్రారంభములు ఎంత భారమైతే ఉందో, ప్రారంభములు ఎంతైతే దేవుని కొరకు ప్రేమ కలిగి ఉన్నారో అదే ప్రేమ రాజరికం వచ్చే వరకు కూడా కొనసాగుతూనే ఉంది. రాజరికం వచ్చిన తర్వాత ఆగిపోయారా చాలా మంది ఈ కాలంలో? ఈ కాలంలోనే కాదండి, రాజుల కాలం కూడా మనం చూసినట్లయితే అతడు వర్ధిల్లనంత వరకు అంట దేవుడి మీద ఆధారపడ్డాడంట, దేవుడి మీద నమ్మకించాడంట, వెంటనే దేవుడు అతన్ని వర్ధిల్లింప చేయడం మొదలు పెట్టాడంట. అతడు వర్ధిల్లిన తర్వాత మనసునందు గర్వించగా దేవుడు అతన్ని విడిచిపెట్టాడని దేవుని వాక్యాలు మనం అనేక మందిని చూడగలుగుతాం. ఈ నేటి కాలంలో కూడా చాలా మంది వ్యక్తిగత జీవితాలు కావచ్చు, విశ్వాస జీవితాలు కావచ్చు, సేవకుల జీవితాల్లో కూడా కావచ్చు, ఎదిగే వరకు ఒకలాంటి విశ్వాసం ఉంటుంది, ఎదిగిన తర్వాత విశ్వాసం మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే నేను ఒక రాయల్టీలోకి వచ్చాను, నేను ఒక స్టాండర్డ్లోకి వచ్చాను, నేను పైవాడిగా వచ్చాను, ఇంకా కింద వారితో నాకు సంబంధం లేదు అనే స్థితిలోనికి మనం వెళ్తాం. దేవుని బిడ్డలారా, ఏ అధికారమైన దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. దేవుడి ఆధీనం లేకుండా ఏ అధికారం మనకి రాదు. ఒకరు వచ్చి మనల్ని గౌరవించాలన్నా, మనల్ని 10 మంది ముందు నిలబెట్టాలన్నా దేవుని అనుమతి లేనిదే, దేవుని ఆలోచన లేనిదే, దేవుని సంకల్పం లేనిదే మన జీవితాల్లో ఏది జరగదు. దేవుని బిడ్డలారా చూడండి, ఇలాగే దానియేలు పుస్తకంలో ఒక రాజు కనపడతాడు, నెబుకద్నెజర్ రాజు, ఇలాగే గర్వించాడట, నేను ఒక గొప్పవాడిని, ఈ రాజ్యం అంతా నాదే, ఈ సంస్థలన్నీ నా వల్లే కలిగిని అని గర్వించేసరికి దేవుడు ఏం చేశాడు అంట, రాజరికంలో కోటలో కూర్చోవలసిన వ్యక్తిని తీసుకెళ్లి అడవిలో కూర్చోబెట్టి పశువులాగా జంతువులాగా గడ్డిని మేయించేలాగా చేశాడు. ఈ మాట నువ్వు నమ్మగలిగితే నీకెంత డబ్బున్నా, నువ్వెంత పదవిలోకి వెళ్ళినా, నువ్వెంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా విరిగి నలిగిన హృదయాలతో ప్రభు పాదాల దగ్గర గడుపుతో దేని బిడ్డారా, ఎవరు వచ్చినా గౌరవంగానే మాట్లాడుతావు తప్ప కొంతమందితో గౌరవ
క్రూరంగా మాట్లాడి మరికొంతమందిని నీచంగా చూసి ఇలాంటి పరిస్థితుల్ని కనబడతే జాగృత నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గర్వించిన దాన్ని బట్టి దేవుడు తీసేసే అవకాశాలు వస్తాయి. దావీదు రాజయ్య పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా, అంటే నేను విశ్వాస జీవితం గురించి మాట్లాడుతున్నాను, మనుషుల గురించి మాట్లాడట్లేదు, మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. రాజు స్థితికి వచ్చినప్పటికీ కూడా భక్తి ఆగలేదు, రాజు దగ్గర నుంచి కూడా భక్తి చేస్తానన్నారు. ఆ భక్తి చేసినందుకు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చర అనుగుణంలోకి వెళ్ళిపోయింది. అంటే శత్రువులు వచ్చి ఏం చేశారంటే బబులను కొనిపోయారు, శత్రు దేశాన్ని కొనిపోయారు, చెర పట్టబడిపోయారు. చెర అనే అనుభవం ఏంటంటే ఒక సంఖ్యలకి, ఒక బందీకి, లేదంటే ఒక బానిసత్వానికి, ఒక బానిసకి ఒక సాదృశ్యం కనబడుతుంది. ఈ చెర అనుభవం మన జీవితాల్లో లేకపోతే మనం విశ్వాసములో మనం ఎదగలేనట్టే లెక్క. దేవుని బిడ్డలారా చూడండి, ప్రారంభం విశ్వాసంతో ప్రారంభిస్తాం. ఏదైనా శ్రమ రానంత వరకే, శ్రమ వచ్చిందంటే బాబు నేను ఈ కష్టాలు పడలేను, అప్పుడే బాగుండింది, అందరూ మెచ్చుకున్నారు, అప్పుడే బాగుండింది, అన్ని నాకు సమృద్ధిగా వచ్చాయి, కనుక నేను చేయలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితం రాజరికానికి వెళ్ళినప్పుడు అదే రాజరికంలో ఉన్న విశ్వాసం చెర అనుభవంలో కూడా నేను తీసుకెళ్తుంది. ఎందుకయ్యా చెర అనుభవం అంటే, చూడండి వాక్యాన్ని చదువుతున్నాను, 17వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. ఇట్లు అబ్రహం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులను కొనుకోబడిన కాలం వరకు 14 తరములు, బబులను కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చూడండి, చెరపట్టి పోయే వరకు కూడా 14 తరాలంట. చెరపట్టబడిన తర్వాత ఎప్పటి వరకు 14 తరములు అంటే క్రీస్తు వరకు 14 తరములు. అంటే చెర అనుభవము, ఒక శ్రమ, ఒక నింద, ఒక వేదన అనే అనుభవం నీలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే వచ్చిందో, నెక్స్ట్ ప్రత్యక్షం అయితే ఎవరంటే క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు నీలోనండి. హల్లెలూయా. అంటే అబ్రహం మొదలుకొని దావీదు వరకు ఎక్కడా తగ్గలేదు, ఆ ప్రార్థన జీవితం తగ్గలేదు, భక్తి జీవితం తగ్గలేదు, ఆ భక్తి విధానం వైరాగ్య జీవితం తగ్గలేదు. ఆ 14 తరాలు కొనసాగాయి. తర్వాత దావీదు నుంచి చెర పట్టబడే అనుభవం వచ్చే వరకు కూడా అదే భక్తి కొనసాగింది. చెర నుంచి యేసుప్రభు వచ్చే వరకు కూడా అదే భక్తి కొనసాగింది. కానీ వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ యేసుప్రభు వస్తాడని, ఎక్కడైతే చెర అనే అనుభవం ఉంటుందో నెక్స్ట్ ప్రత్యక్షం అయితే ఎవరంటే యేసుప్రభు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. నీ జీవితంలో శ్రమలు, నీ జీవితంలో కష్టాలు, నీ జీవితంలో వ్యాధనలు గుండా మన జీవితాలు వెళుతుంటే దాని అర్థం దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రత్యక్షం కావడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి నువ్వు ఆ పరిస్థితి గుండా వెళ్తున్నావు. చూడండి, చెట్టు అంట నరకబడిన తర్వాత ముద్దుగా ఉన్నప్పుడే చిగురుగా యేసుప్రభు వస్తాడట. అంటే చిగురుగా యేసుప్రభు నీ జీవితం నుంచి రావాలంటే, నీ సేవా జీవితం నుంచి, నీ కుటుంబ జీవితం నుంచి యేసుప్రభు చిగురుగా మొలకెత్తాలంటే నువ్వు ఏమవ్వాలంటే నరకబడాలి. అందుకే అంటాడు కదా, బూడిదకు ప్రతిగా భూదండని దేవుడు ఇస్తాడట. భూదండనికి రావాలంటే మొదట నువ్వు ఏమవ్వాలి? బూడిద అవ్వాలి. బూడిదగా మారడానికి నువ్వు ఇష్టపడలేనప్పుడు భూదండగా ఎలా మార్చబడతావు? అందరికీ ఆశీర్వాదాలే కావాలి, అందరికీ భూదండలే కావాలి, సన్మానాలే కావాలి. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, సింహాసనానికి ముందు నీకు సిలువ అనే అనుభవం మాత్రం తప్పకుండా ఉండాలి. ఈ చెర అనుభవం కూడా నువ్వు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితేనే యేసు ప్రత్యక్షం అవుతాడు. వీళ్ళందరూ ప్రయాసపడింది దేనికోసం అంటే, యేసును ప్రత్యక్షపరచడానికి. ఇప్పుడు యేసులో ఉన్న మనం ఏం చేయాలి? అందుకే ప్రభు అంటాడు కదా ఒక చోట, ఎవడైనను నన్ను వెంబడింప కోరినడల మొదట తన్ను తాను ఉపేక్షించుకొని తర్వాత తన సిలువనెత్తుకొని అప్పుడు నన్ను వెంబడించాలి. అంటే యేసు ప్రభుని బయటికి తీసుకురావడం, లేదా యేసు ప్రభు జన్మమును మనందరికి పంచడానికి ఎంతమంది సేవకుల విశ్వాస జీవితాల యొక్క త్యాగాలు అవసరమైతే, మరి నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా ప్రభుని ఇంకా కనపరచాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవా, మొట్టమొదటిగా నిన్ను నువ్వు నీ సిలువను ఎత్తుకోవా. ఉపేక్షించబడడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, యేసు మనలో ప్రకాశించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ త్యాగాలు చేశారు, వీళ్ళందరూ దేవుని కోసం త్యాగం అయిపోయారు, కాబట్టి యేసు ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఇక్కడ ఒక మాట, మత్తయి సువార్త 1:17 వాక్యంలో మనం చదువుకున్నట్లుగా మనం చూసినట్లయితే, శ్రమలు విస్తరించినప్పుడు మాత్రమే కాంతి అనేది మనకి కనబడుతుంది, శ్రమలు విస్తరించినప్పుడు మాత్రమే దేవుని మహిమ ప్రకాశించడం అనేది మనకి కనబడుతుంది. ఎప్పుడు విశ్వాస జీవితంలో రాజరికం ఉంటుందని అనుకోద్దు. రాజు కాస్త ఏమవుతుందంటే ఎంటీ అయిపోవలసిన పరిస్థితి కనబడుతుంది. కానీ భయపడద్దు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనుషులందరూ నీకు దూరం అవ్వచ్చు, పరిస్థితులన్నీ నీ చేతి దాటిపోవచ్చు, కానీ భయపడద్దు, ప్రభు నీ జీవితం నుంచి రాబోతున్నాడు. దేని బిడ్డ వచ్చి ఏం చేస్తాడయ్యా? వచ్చి నా జీవితంలోకి వచ్చి ఆయన ప్రభు ఏం చేయగలుగుతాడంటే, లోకాన్ని రక్షించడానికి ఆయన ఒక మూల స్తంభంగా నిలబడబోతున్నాడు. దేని బిడ్డారా, అందుకే అంటాడు కదా, మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామం వలన. ఏ నామం? యేసుక్రీస్తు నామం. అందుకే షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని తమ దేవుడి కోసం ఏం చేశారు?
గమనించండి తమ దేహాన్ని సమర్పించుకొని ఆ దేవుని కోసం నిలబడినందుకంట రాజు చెబుతున్న మాట వీరు నమ్మిన దేవుని కాక మరొక దేవుని ఎవరైనా అనుసరిస్తే వారు తుత్తినీలుగా చేయబడతారని గొప్ప ప్రకటన మనం వినగలుగుతున్నాం దేవుని బిడ్డలారా హల్లెలూయా ఇలాంటి జీవితాల కోసం మనం వెళ్ళాలంటే ఎంత త్యాగం అయిపోయి ఒకసారి దానియేలు పుస్తకం చూద్దాం దానియేలు పుస్తకం మూడవ అధ్యాయం ఈ మాట రాజు సాక్ష్యం ఇస్తాడు ఏమనంటే దానియేలు పుస్తకం మూడవ అధ్యాయం 28వ వాక్యం నేను చదువుతున్నాను వినండి నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోలు వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు కాబట్టి దేవుడు తన దూతను పంపి తన బిడ్డలను రక్షించాడు దేవుని బిడ్డలారా దేవుని సువార్తమానం ప్రకాశించాలంటే దేవుని వాక్యము బయటికి వెదజల్లాలంటే మన కడుపుల నుండి జీవ జల నదులు ప్రవహించాలంటే నువ్వు నీ నువ్వు అప్పగించబడాలి నీ హృదయము ప్రభుకి అప్పగించుకోవాలి నీ దేహము కూడా ప్రభుకి అప్పగించాలంట చాలా మంది ఏమంటారంటే పై రూపాన్ని ఎందుకు చూస్తారండి అంతరంగాన్ని చూడాలి కానీ లోపల దేవుడు ఎంత ఉన్నాడో చూడాలి కానీ పై రూపాన్ని ఎందుకు చూస్తారని అంటారు కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే తమ దేహాన్ని అప్పగించుకున్నారు కాబట్టి దేవుడు పూజారుడిగా మారాడు నీ దేహాన్ని నువ్వు అప్పగించుకోకుండా నా హృదయంలో యేసయ్య ఉన్నాడే లోపల లోపల చేసి ఎత్తనంటే పై రూపాన్ని దేవుడికి ఇవ్వకపోతే దేవుని నామం అవమానకరంగా మార్చబడుతుంది కానీ నిన్ను బట్టి దేవుని నామం పూజింపబడుతుంది అని పెట్టారు వీరు దేహాన్ని అప్పగించుకున్నారు నువ్వు అప్పగించుకోగలుగుతావా శ్రమ పడ్డానికి చెరలోనికి వెళ్ళడానికి లేదంటే చెర వచ్చేసరికి నువ్వు పారిపోతున్నావా వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు భక్తి చేశారు వెళ్ళిన తర్వాత కూడా ఆ శ్రమలో ఉండి కూడా భక్తి సాగుతూనే ఉంది చూడండి ఒక మాట నేను సూటిగా దేవుని సేవకుడిగా మీ అందరితో అడగాలని ఆశపడుతున్నాను నీకు అన్ని సరిగా ఉన్నప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు నీకు రాజరికం వచ్చేసరికి ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు శ్రమ అనే ఒక అంశం నీ జీవితంలోకి వచ్చేసరికి నింద అనే పరిస్థితి నీ జీవితంలోకి వచ్చేసరికి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు యథావిధిగా విశ్వాస జీవితంలో ప్రారంభమైనప్పుడు అంత భక్తి నీలో ఉందా అందుకే ఒక సంఘంతో ఒక సంఘంతో ప్రకటన గ్రంథంలో మాట్లాడితే ఏమంటాడండి నీకున్న మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావన్నాను ఒక నింద నీ మీద మోపవలసి ఉన్నది అని అంటాడు అంటే దేవుడు ఏం కోరుకున్నాడయ్యా యథార్థమైన నామకార్థమైన భక్తిని కోరుకోవడం లేదు ఉత్తుత్తి భక్తిని దేవుడు కోరుకోవడం లేదు పై రూపంతో కూడిన భక్తిని దేవుడు కోరుకోవడం లేదు అంతరంగంలో ఉన్న భక్తిని దేవుడు కోరుకోవాలనుకున్నాడు ఈ అంతరంగం ఎప్పుడు శుద్ధి చేయబడుతుంది ఒకటే కారణం నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు నువ్వు ఆ శ్రమల్లో ఏం చేయబడతావు ప్రభు కోసం అగ్ని వలె మార్చబడతావు ప్రభు కోసం నమ్మకమైన పనివాడిగా మార్చబడతావు ఈ శ్రమ అనేది లేకపోతే నీ జీవితంలో ఏముండదంటే దేవుని ఆశీర్వాదం ఉండదు దేవుని ప్రత్యక్షత ఉండదు దేవుడు లేకపోతే మన జీవితాలన్నీ వ్యర్థమే దేవుని బిడ్డలారా ఇప్పుడు నీవు నేను ఎందుకు బతుకున్నామయ్యా అంటే మనలో నుండి యేసును ప్రత్యక్షపరచడానికి ఎవరిలో యేసు ప్రభుని చూశాడో వారిని ఈ సమయంలో దేవుడు పిలుచుకున్నాడు నిన్ను నన్ను పిలుచుకోవడానికి కారణం ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తులో మనల్ని చూశాడు ఇప్పుడు మనలో క్రీస్తును చూడాలని తండ్రి ఆశపడుతున్నాడు మనలో క్రీస్తు ఎప్పుడు వస్తాడు నువ్వు శ్రమ గుండా వెళ్ళినప్పుడు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు బాధించబడుతున్నప్పుడు నీ విశ్వాస జీవితం ఆగిపోకూడదు ప్రార్థనలో ఆగిపోయావా ప్రార్థనలో నీ ప్రార్థన జీవితం చచ్చుబడిపోయిందా వాళ్ళ వల్లే నా ప్రార్థన జీవితం ఆగిపోయిందండి వీళ్ళ వల్లే నా ప్రార్థన జీవితం ఆగిపోయిందని వంతులు వేసుకుంటూ ఉన్నావంటే నీ దేవుడు నీ ద్వారా ప్రకాశించాల్సిన జీవితాన్ని నువ్వే ఆపేస్తున్నట్టు దేవుని బిడ్డలారా దేవుని సేవకుడిగా ఈ సమయం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాను మరొకసారి దేవుడు మీతో ఉన్నాడని హెచ్చరిస్తున్నాను దేవుని బిడ్డలారా మీరెవరైనా అలాంటి పరిస్థితులు ఉండి వెళ్తే భయపడద్దు దేవుడు నీలో నుండి ప్రకాశిస్తాడని ఒకసారి చూడు అలా నువ్వు నిలబడగలిగితే చాలు దేవుడి రక్షణ కార్యం నువ్వు అద్భుతంగా చూడగలుగుతావు ఇలాంటి అనుభూతులనికి ఇలాంటి ప్రత్యక్షతలనికి మనమందరం రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అబ్రాము ద్వారా ప్రారంభమైన విశ్వాస జీవితం రాజైన ఆగలేదు రాజులో నుంచి చెరలోనికి వెళ్ళిపోయిన ఆగలేదు చెరలో నుండి యేసు ప్రభు వచ్చే వరకు ఆ భక్తి జీవితం కొనసాగుతుంది కాబట్టి క్రీస్తు ప్రత్యక్షమై మనందరికీ రక్షణ ఇచ్చాడు ఇంత గొప్ప రక్షణకి కారణం ఏంటంటే ఆగకుండా వారు చేసిన ప్రార్థన జీవితాలే వారు చేసిన విశ్వాస జీవితమే మనకి ఈ రక్షకుని అందించింది నువ్వు నిలబడగలుగుతావా నువ్వు నిలబడంతే ఉన్న చోటన నువ్వు ఏం చేయాల్సినా పర్వాలేదు ప్రభు కోసం నిలబడు ప్రభు నీ జీవితాన్ని వాడుకోబోతున్నాడు ఇలాంటి అద్భుతమైన తరుణలకి ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతుండగా మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా నాతో పాటు ఏకీపించగలరా దేవుడు మన హృదయాల్లో అలాంటి ఆత్మకార్యం జరిగించినట్లుగా ప్రభు నువ్వు నాలో నుండి ప్రత్యక్షం అవ్వాలి నువ్వు నాలో నుండి ప్రజలందరికీ కనబడేలాగా నేను మార్చబడాలి అని
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనం మీకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుని పాదములకు వందనాలు. చెప్పబడిన వాక్య భాగంలో కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వంశవళి లిస్టులోంచి కొన్ని విషయాలు అయ్యా మాతో చాలా స్పష్టంగా మాట్లాడావు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో ప్రారంభమైన జీవితం అయ్యా, మాకు ధనము రాగానే కొన్నిసార్లు ఆగిపోయింది, ధనం వచ్చిన తర్వాత శ్రమ రాగానే కొన్నిసార్లు ఆగిపోయింది. శ్రమ వచ్చిందని ఆగిపోకుండా నిలబడగలిగితే, నేను అలా బద్ది చేయగలిగితే తర్వాత నెక్స్ట్ యేసు ప్రత్యక్షం అవుతాడని మాతో మాట్లాడారు. ఒకవేళ మా జీవితాలు ఆగిపోయి ఉంటే, విన్న వాక్య ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో, వారి విశ్వాస జీవితాలు, ప్రార్థన జీవితాలు ఆగిపోయి ఉంటే, ఈ వాక్యం ద్వారా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరలా వారిని పురుగొలిపించండి ప్రభా. నువ్వు ప్రత్యక్షమై వారి ద్వారా నువ్వు ప్రకాశించలగిన వారి జీవితాలు ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలింపచేయమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.